ఓం శ్రీ సాయిరాం. డిసెంబర్ 7వ తేదీ సాయి డైరీలో భాగంగా కొప్పరపు రామారావు పంతులు గారి నిర్యాణం 7/12/2004లో కార్తీక ఏకాదశి రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ వాస్తవ్యులు కొప్పరపు రామారావు పంతులు గారు నిర్యాణం చెందారు. గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారు చేసే కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి సాయితత్వం గురించి ప్రసంగించేవారు. 7/12/36న శ్రీ బీవీ నరసింహస్వామీజీ గారు సగురమేర్ నాయక్ గారిని కలిసి అనుభవాలు తెలుసుకోవడం. శ్రీ సాయి దత్త సత్యవ్రతం పుస్తకం విడుదల 7/12/1995లో శ్రీ సాయి సత్యదత్త వ్రతం పుస్తకం విడుదలైంది. రచన ఇసుకపల్లి సంధ్యా శర్మ గారు, చందలూరు కర్నూలు జిల్లా. ముందు మాట రాసిన వారు శ్రీమతి దుర్గాంబా మోహన్ రావు గారు, ఓం శ్రీ సాయిరాం చైతన్య ఆధ్యాత్మ చైతన్య కేంద్ర ట్రస్ట్, కొల్టుపాడు గుంటూరు. కందిమల్లాయిపల్లిలో ఈశ్వరమ్మ గారు సమాధి చెందడం 7/12/1803లో బ్రహ్మంగారి మఠం కందిమల్లాయిపల్లిలో ఉన్న ఈశ్వరమ్మ గారు సమాధి చెందారు. ఈశ్వరమ్మ గారి ఆరాధన కందిమల్లాయిపల్లిలో నిర్వహిస్తుంది. ప్రస్తుతం వీరి వారసులు శివకుమార్ గారు ఈ పీఠాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఓం శ్రీ సాయిరాం స్వస్తి.